ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో రాజకీయ వేడి మొదలైనటువంటి నేపథ్యంలో మొన్ననే చిలకలూరుపేటలో కూటమి యొక్క సమావేశం జరగటం అంతకుముందే నాలుగు స్థానాల్లో సిద్ధం అనేటటువంటి పేరుతో జగన్మోహన్ రెడ్డి గారు లక్షలాది మందిని మొబలైజ్ చేసి వారితో మాట్లాడినటువంటి సందర్భంలో రేపు ఇరవై ఏడవ తేదీ నుంచి మేమంతా సిద్ధం అనేటటువంటి పేరుతో బస్సు యాత్ర చేయడానికి వైసీపీకి సంబంధించినటువంటి ముఖ్యులు జగన్మోహన్ రెడ్డి గారు వారితో పాటుగా అనేక మంది ప్రముఖులు చేసేటటువంటి యాత్ర మేమంతా సిద్ధం అనేటటువంటి బస్సు యాత్ర సో దీనిలో ఆల్రెడీ ఏ నాలుగు నాలుగు స్థానాల్లో ఎక్కడైతే భీమిలి దగ్గర అదే రకంగా మేదరమెట్ల ఈ ప్రాంతంలో అదే రకంగా రాయలసీమలో ఉండేటటువంటి రాఫ్తాడ్ అనేటటువంటి ప్లేసెస్లో ఈ నాలుగు స్థానాల్లో ఎక్కడైతే ఈ సిద్ధం అనేటటువంటి సభలు జరిగినాయో ఈ బస్సు యాత్ర ఆ నాలుగు స్థానాల వైపు కాకుండా మిగతా స్థానాల్లో చేసేటటువంటి యాత్రని బస్సు యాత్రగా పిలుస్తారు అదే రకంగా గ దాదాపు ఇరవై ఒక్క రోజులలో ఇరవై సభలని చేసేటటువంటి రూపం రూపొందించారు కార్యక్రమాన్ని మొత్తం అంతా కూడా సో వారు ఇచ్చినటువంటి టూర్ షెడ్యూల్ ప్రకారం వారు ఏ ఏ ప్రాంతాల్లో ఎక్కడెక్కడ మాట్లాడబోతున్నారు అనేటటువంటిది అదే రకంగా రెండు వేల సంవత్సరం నుంచి రెండు వేల ఇరవై సంవత్సరం వరకు కూడా గడిచినటువంటి ఐదు సంవత్సరాల కాలంలో వారి ప్రభుత్వం సాధించినటువంటి విజయాలు వారు అమలు చేసినటువంటి సంక్షేమ కార్యక్రమాలు రేపు కనుక వారు గెలిస్తే రాబోయేటటువంటి ఇరవై నాలుగు నుంచి ఇరవై తొమ్మిది వరకు కూడా వారు చేయబోయేటటువంటి అనేక కార్యక్రమాల మీద వారు చెప్పేటటువంటి ప్రసంగాల యొక్క సమూహారమే ఈ బస్సు యాత్ర యొక్క ఉద్దేశం అనేటటువంటి మాట చెప్పాలి సో ఈ రేపు ఇరవై ఏడవ తేదీ నుంచి ప్రొద్దుటూరు కడప జిల్లాలో ఉండే ప్రొద్దుటూరు అనేటటువంటి ప్రాంతం నుంచి వారి యొక్క మేమంతా సిద్ధం అనేటటువంటి బస్సు యాత్ర మొదలవుతుంది సో వారి షెడ్యూల్ ప్రకారం ప్రొద్దుటూరు ఇడుపులపాయ వయా కమలాపురం ఈ ఏరియాస్ నుంచి మొట్టమొదటి రోజు ఇరవై ఏడవ తేదీన వారి యొక్క బస్సు యాత్ర మొదలవుతుంది ఇరవై ఎనిమిదవ తేదీన నంద్యాల వయా ఆళ్లగడ్డ ఈ రెండో మీటింగ్ అనేటటువంటి ఆ ప్రాంతంలో మూడవది మళ్ళీ నంద్యాల పాండ్యం కర్నూలు అనేటటువంటి ప్రాంతాల్లో ఉండి ఆ రోజు గుడ్ ఫ్రైడే అవుతుంది సో ఆ రోజు రెస్ట్ తీసుకున్న తర్వాత ముప్పైవ తేదీన కర్నూలు కోడుమూరు ఏమిగనూరు ఈ ప్రాంతాల్లో బస్సు యాత్ర జరుగుతుంది ముప్పై ఒకటో తేదీన అనంతపూర్ ఆదోని ఆలూరు రాయదుర్గం అండ్ కళ్యాణదుర్గం ఈ ప్రదేశాల్లో బస్సు యాత్ర అనేటటువంటిది వెళుతుంది ఇక ఏప్రిల్ ఫస్ట్ నుంచి కనుక మనం చూస్తే హిందూపూర్ కళ్యాణదుర్గం వయా మడకశిర పెనుగొండ హిందూపూర్ అనేటటువంటి నియోజకవర్గాలు రెండో తేదీన చిత్తూరు మదనపల్లి కుప్పం అండ్ చిత్తూరు అనేటటువంటి ప్రాంతాలు మూడో తేదీన తిరుపతి పూతలపట్టు చంద్రగిరి వయా తిరుపతి నాలుగో తేదీన నెల్లూరు వెంకటగిరి గూడూరు వయా నెల్లూరు ఐదవ తేదీన ఒంగోలు కొవ్వూరు కావలి వయా ఒంగోలు అదే ఐదో తేదీన బాపట్ల వయా చీరాల అనేటటువంటి ప్రాంతాలు కూడా కవర్ చేస్తారు ఆరో తేదీన నరసరావుపేట పర్చూరు చిలకలూరుపేట వయా నరసరావుపేట అనేటటువంటిది ఏడవ తేదీన గుంటూరు సత్తెనపల్లి పెదకూరపాడు వయా గుంటూరు ఎనిమిదవ తేదీన విజయవాడ తెనాలి మంగళగిరి వయా విజయవాడ తొమ్మిదవ తేదీన ఉగాది అనేటటువంటి పండుగ రాబోతుంది ఆ ఉగాది రోజున ఎన్నికల మేనిఫెస్టో రిలీజ్ చేసేటటువంటి కార్యక్రమాన్ని ప్రస్తుతానికి రూపొందించారు అయితే తప్పనిసరిగా ఎన్నికలు అనేటటువంటివి చాలా తీవ్రంగా అయ్యేటటువంటి తరుణంలో వీరు చేయగలిగినటువంటి మేము చేసినటువంటి పనులు చేయబోయేటటువంటి పనుల మీద ఒక సమీక్ష చేసేటటువంటి కార్యక్రమాన్ని ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే రిలీజ్ చేస్తున్నారో చూద్దాం ఈ కార్యక్రమాలు ప్రజల దృష్టిని ఏ రకంగా ఆకర్షిస్తాయి ప్రజలు ఓటు వేసేటటువంటి పక్షంలో నేను పొందినటువంటి ప్రయోజనాలు ఏవైతే ఉన్నాయో ఇప్పటికే అనేక మంది ప్రభుత్వం ఇచ్చినటువంటి సమాచారాన్ని అందుకుని మాకు ఈ ఐదు సంవత్సరాల కాలంలో ఈ రకమైనటువంటి ప్రయోజనాలు మాకు అందాయి అనేటటువంటిది కన్ఫర్మ్ చేస్తున్నటువంటి నేపథ్యంలో వాలంటీర్లందరూ కూడా ప్రతి ఇంటికి వెళ్ళి ఐదు సంవత్సరాల కాలంలో గవర్నమెంట్ లెక్కల ప్రకారం ఇంత అమౌంట్ అన్నది డీబీటీ ద్వారా మీ ఖాతాలకి ట్రాన్స్ఫర్ అయిందా లేదా అవనటువంటి వాళ్ళు ఎక్కడెక్కడ ఏదైనా చెప్పినా కూడా అయినటువంటి వాళ్ళు సంతృప్తిని వ్యక్తం చేస్తున్నటువంటి నేపథ్యంలో రాబోయేటటువంటి రోజుల్లో తప్పనిసరిగా ఇంతకంటే మెరుగైనటువంటి కార్యక్రమాలు మీ ఆర్థిక పరమైనటువంటి అభివృద్ధి కోసం మీ పిల్లల యొక్క జీవితాలన్నీ కూడా ఆర్థికంగా వృద్ధి చెందటమే కాకుండా విద్యాపరంగా కూడా ముందుకు వెళ్ళేటటువంటి అవకాశాన్ని కల్పిస్తున్నామని వారు ఏదైతే చెప్తూ వస్తున్నారో ఇంతకాలం కూడా ఈవెన్ చిలకలూరిపేట మహాసభలో కూడా నరేంద్ర మోడీ గారు జగన్మోహన్ రెడ్డి గారి మీద ఒక పల్లెత్తు కూడా మాట మాట్లాడలేదు జగన్మోహన్ రెడ్డి గారి మంత్రివర్గంలో ఉన్నవారు కొంతమంది అవినీతి అనేటటువంటి మాట సో భారతదేశం ఇవాళ చంద్ర మన నరేంద్ర మోడీ గారు అత్యంత నీతిమంతుడైన వ్యక్తి అయినా సరే ఇవాళ తొంభై రెండవ అవినీతి దేశంగా భారతదేశం ఉన్నప్పుడు మరి అనేక మంది ప్రజలు నరేంద్ర మోడీ గారి మంత్రివర్గంలో ఉండేటటువంటి మంత్రులందరూ కూడా చాలా అవినీతి పనులు అనేటటువంటి మాట మాట్లాడచ్చా సో నరేంద్ర మోడీ గారు కూడా ఆచితూచి మాట్లాడుతున్నటువంటి సందర్భంలో ఇప్పటి వరకు ఎక్కడా కూడా ఒక్క మంత్రి మీద కూడా ఏ రకమైనటువంటి అవినీతి ఆరోపణలు రాలేదు సో ప్రజలందరూ కూడా ఇవన్నీ ఐదు సంవత్సరాల కాలం బట్టి చూశారు తెలుగుదేశానికి సంబంధించిన మీడియా కూడా అక్కడ ఇక్కడ ఏదో రకరకాల కార్యక్రమాల మీద దృష్టి పెడుతున్నారు తప్పిస్తే ఆ మంత్రుల మీద కానీ జగన్మోహన్ రెడ్డి గారి మీద కానీ అవినీతి ఆరోపణలు చేయలేదు దోపిడీ అనే మాటలు మాట్లాడినా లేదా లిక్కర్ గురించి మాట్లాడినా ఇది ప్రతి ప్రభుత్వం మీద చేసేటటువంటి ప్రతిపక్షం చేసేటటువంటి ఆరోపణలు కానీ గమనించాలి ఏవైనప్పటికీ కూడా ఒకసారి ఇరవై ఏడవ తేదీ నుంచి జగన్మోహన్ రెడ్డి గారి బస్సు యాత్ర అదే రకంగా వారి ప్రసంగాలు ఏవైతే ఉంటాయో తప్పనిసరిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు అదే రకంగా ముగ్గురు పార్టీలో కలిపి వ్యతిరేకంగా జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా చేసేటటువంటి కుట్రలు ఒకవేళ వారు వస్తే రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిదవ సంవత్సరం వరకు వారు చేసినటువంటి అనైతిక కార్యక్రమాలు మళ్ళీ తిరిగి రిపీట్ అవుతాయనేటటువంటి భయం అనేటటువంటిది ఏదైతే ఉందో అదే రకంగా భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి కలెక్ట్ చేసినటువంటి ట్యాక్సెస్ అన్నీ కూడా తిరిగి వారికి ఇచ్చారు తప్పిస్తే ఎక్స్ట్రా ఒక్క పైసా కూడా ఇవ్వలేదనేటటువంటి వాస్తవం ప్రజలందరికీ తెలుసు అందుచేత ఆ కూటమి చిలకలూరుపేటలో మాట్లాడినప్పుడు ఎవరు కూడా చంద్రబాబు నాయుడు గారు ఆవేశంతో మాట్లాడినారు పవన్ కళ్యాణ్ గారు ఆవేశంతో మాట్లాడినారు కానీ ప్రత్యేక హోదా మేము తీసుకొస్తామనేట ఒక మాట కూడా మాట్లాడలేకపోయినారు అదే రకంగా పోలవరం ప్రాజెక్టుకి సంబంధించినటువంటి మొత్తం నిధులు యాభై ఏడు వేల కోట్ల రూపాయలు మేము సంపాదిస్తామని చెప్పలేకపోయినారు సో కూటమి అధికారం కోసం జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల శ్రేయస్సు కోసం ఉన్నాయనేటటువంటిది తప్పనిసరిగా ప్రజలకు తెలుస్తున్న వాస్తవం చూద్దాం ఈ బహిరంగ సభల ద్వారా బస్సు యాత్ర ద్వారా ఏ రకమైనటువంటి ప్రజలందరికీ కూడా సందేశాలు సంకేతాలు ఇస్తారో చూడాల్సినటువంటి అంశం